नमस्कार सीके न्यूज़ को स्वागत इनाटी वार्ता मुख्य अंश अलिपिरी नडक मार्ग में बोनलो चिक्किन मरो चिरुता घटना स्थला परिशीलिंचिन चेयरमैन भूमन ईओ धर्मारेड्डी चित्तूर चक्कर परिश्रम मूसिवेतकु राजकीय कुट्र जरुगुतोंदी रैतु संक्षेम संघं नायकुलु कोत्तूरु बाबु आरोपण बीएलओलु तम विधुलनु सक्रमंगा निर्वर्तिंचाली तिरुपति जिला कलेक्टर वेंकटरमण रेड्डी చిత్తూరులో ఘనంగా ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం నగరంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టిన పాత్రికేయులు వార్తల వివరాలు అలిపిరి నడక మార్గంలో వన్యమృగాల సంచారం నేపథ్యంలో టీటీడీ అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనుకు మరో చిరుత చిక్కింది గత 3 రోజుల క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమీపంలో చిరుత బోనుకు చిక్కింది చిరుతను బంధించడానికి 3 ప్రాంతాల్లో టీటీడీ అటవీ శాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేశారు ఇందులో ప్రధానంగా మోకాలమిట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు చేయగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఈ రోజు ఉదయం 2 గంటల ప్రాంతంలో చిరుత బోనుకు చిక్కింది అయితే ఈ చిరుతను తిరుపతిలోని ఎస్వి జూ పార్క్ అధికారులు తరలించారు 50 రోజుల వ్యవధిలో మూడో చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు ఈ సందర్భంగా తిరుపతి డిఎఫ్ఓ సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అలిపిరి నడక మార్గంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలోని 500 మీటర్ల రేడియేషన్లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు ఈ నెల 13వ తారీఖు గుర్తించడం జరిగిందని అయితే 14వ తారీఖున ఉదయం నృసింహస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనుకు ఒక చిరుత చిక్కితే మరో చిరుత జాడలు ఈ ప్రాంతంలో ఉన్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించడం జరిగిందన్నారు ఈ క్రమంలోనే ఈవేళ ఉదయం 2 గంటల ప్రాంతంలో ఆడ చిరుత బోనుకు చిక్కిందని దీనిని వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి ఎస్వి జూ పార్కుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు అదేవిధంగా చిరుత కడుపులో మానవ మాంసం ఆనవాళ్లు ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకునేందుకు పరీక్షలు శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపుతున్నట్లు చెప్పారు రిపోర్టుల ఆధారంగా చిరుతను ఎస్వి జూ పార్కులో ఉంచాలా లేక ఫారెస్ట్లో వదిలిపెట్టాలనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు ప్రస్తుతం చిరుతల సంచారం నేపథ్యంలో శ్రీవారి మెట్టు అలిపిరి మెట్టు మార్గాల్లో 320 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల జాడలను గుర్తిస్తున్నట్లు తిరుపతి డిఎఫ్ఓ సతీష్ రెడ్డి వెల్లడించారు విషయంలో మీరు మా పనితీరును అభినందించాలా కానీ అలా కాకుండా కర్రను పట్టుకుంటే ఇస్తాము అని చెప్పంగానే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడి కర్ర మీద ఒక శాస్త్రీయ అధ్యయనం కూడా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కర్ర ఎత్తుగా ఉంటుంది ఆ ఎత్తైనటువంటిది పులి వంగినటువంటి మా మనిషినే ఎక్కువగా అది తనకు ఆహారంగా ఉపయుక్తంగా ఉండటానికి లేదా తనకు దాడి చేయడానికి అనువుగా ఉంటుంది అనుకున్న దాని మీదనే దాడి చేస్తుందని ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేయదని ఇన్ని మేము చెప్పేటువంటి మాటలు కావు మా మాటలు కూడా కావు ఇవి దానికి సంబంధించినటువంటి నిపుణులు మాట్లాడుతున్నటువంటివి కర్ర మనిషి కంటే ఎత్తుగా ఉండేటువంటి ఆ సాధనం కాబట్టి దాన్ని చూస్తే అది దగ్గరికి రాదని కర్ర ఒకటే పరిష్కారంగా మేము చెప్పనే లేదు ఆ కర్రనే మేమేదో పరిష్కారంగా చూపుతున్నామా అని అనుకోవటం మాత్రం చాలా తప్పు మేమందరికీ కూడా ఆ భక్తులకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కర్ర కేవలం ఒక చిన్న ఉపశమనం మాత్రమే కర్రతో పాటు మేము సెక్యూరిటీని కూడా అందుకే అది చిన్న పిల్లలు ఆగా చిన్న పిల్లలు కనిపించినప్పుడు అది కూడా చిన్న జంతువు అనుకొని చిన్న పిల్లలే మాత్రమే దాడి చేస్తుంది తప్ప అడల్ట్ హ్యూమన్ బీయింగ్ పైన దాడి చేయదు ఆ అడల్ట్ ఇంకా మనం కర్ర పెట్టుకున్నాడు అనుకోండి అది ఇంకా ఎత్తు కనిపిస్తుంది ఎందుకు కనిపించడం వల్ల అది దగ్గరకు రాదు అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యింది అది కాబట్టి ఆ కర్ర అనేది ఓన్లీ ఈ జంతువులకు మనం ఎదుర్కొనే దానికే కాకుండా మెట్లు ఎక్కుతూ ఉంటారు మెట్లు ఎక్కుతూ ఉంటే కర్రను ఊతంగా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు సో పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు సో చైర్మన్ గారు చెప్పినట్టు ఒక కర్రనే ఈ పులులను నివారించడానికి ఎదుర్కొనడానికి ఇస్తున్నాం అనేది చాలా తప్పు అది ఒక చిన్న సహాయం అంతే ఆత్మకి చిన్న సహాయం అది కూడా ఒక 100 మంది కర్రలతో ఉంటే మరి ఎంత పవర్ ఉంటుందో చూడండి ఇప్పుడు ఒక గ్లాస్లో నీళ్ళు ఉంటే తాగుతాం
అదే సముద్రంలో నీళ్ళు మనం పడిపోతే ఆ నీళ్ళే మనల్ని మింగేస్తాయి. అవే 100 మంది 200 మంది కర్రలతో ఉంటే మరి ఏదైనా ఎదుర్కోవాలి కదా. సో ఎదుర్కోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు రైతులకు బాసటగా నిలిచిన చిత్తూరు చక్కెర కర్మాగారాన్ని విక్రయించే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలని రైతు సంఘం జిల్లా నాయకులు కొత్తూరు బాబు పేర్కొన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం అమ్మకూడదని కోర్టు నుండి స్టే తెచ్చినట్లు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు కుట్రపూరితంగానే చక్కెర పరిశ్రమను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం సాగిస్తున్నారని ఆరోపించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం గిరింపేటలోని పాల డైరీని అమూల్ సంస్థకు లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం జిల్లాలో పరిశ్రమలు స్థాపించకపోగా షుగర్ ఫ్యాక్టరీని కూడా అమ్మే ప్రయత్నం చేస్తోందని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కోర్టు నుండి స్టే తెచ్చామన్నారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేలా షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని లేదా యూనిట్ ప్రాసెస్ను 24 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల ఆమోదం లేకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా షుగర్ ఫ్యాక్టరీని దారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. సో ఈ ఫ్యాక్టరీ రైతులది. ఆ రోజు చెరుకు ఉండింది, ఇప్పుడు కూడా చెరుకు లేకపోతే కూడా బీట్రూట్ గడ్డలు వేసుకొని కూడా చెరుకు చక్కెర తయారు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ఇథనాల్ తయారు చేయమని చెప్తా ఉంది, వాళ్ళు ఇంత నిధులు ఇస్తానంటూ ఉన్నారు. ఇంకొక పక్క 86 ఎకరాల స్థలం ఉంది. ఇవాళ అందరూ మామిడి చెట్లు నాడే చాలామంది రైతులు, వాళ్ళు మామిడికి ధర లేక అల్లాడుతూ ఉన్నారు. మరి రైతులంతా కూడా ఇక్కడ జ్యూస్ ప్యాకెట్ కట్టుకొని ఇదే ఫ్యాక్టరీ విశాలమైన గోడౌన్లు ఉన్నాయి, చాలా గొప్ప ఫ్యాక్టరీ, హార్ట్ ఆఫ్ ది టౌన్లో ఇంత మంచి స్థలం ఇది, మంచి మంచి గోడౌన్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మేము మళ్ళీ దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీ కన్వర్ట్ చేసుకోవాలి, ఈ భూములంతా కూడా మళ్ళీ జ్యూస్ ప్యాకెట్ కట్టుకోవాలని. పడమటి తాలూకాల్లో టమాటాలు పడమ వాళ్ళంతా కూడా టమాటా జ్యూసు చాస్ అన్ని కూడా మనం అనేక రకాలుగా సంవత్సర ప్రోగాన ఈ యొక్క ఫ్యాక్టరీ నడిపించే పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించింది కాబట్టి కొన్ని రాజకీయ నాయకులు మీరు ఎవరన్నా కానివ్వండి, ఈ రైతు స్థలం అమ్మేయాలను ఏదో చేసేయాలని అటువంటివి పెట్టుకోకుండా రైతు ఏ విధంగా బ్రతుకుతాడు, రైతుని ఏ విధంగా బ్రతికించవచ్చును అనే ఆలోచన పెట్టుకోవాల్సిందిగా ఈ నాయకులను కోరుతా ఉన్నాం. భారతదేశంలో రైతు లేకుండా పోతే జరగదు. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు అన్నం లేకుండా అల్లాడిపోయే పరిస్థితి దగ్గరికి వచ్చేసింది. ఆ పరిస్థితి ఇక్కడ రైతాంగానికి భారతదేశంలో మీరు ఇబ్బంది కల్పించకుండా కూడా చూడాలని. బిఎల్ఓలు తమ విధుల్లో అధిక ప్రాధాన్యత ఎన్నికల విధులకు ఇవ్వాలని, ఈ నెల 21 లోపు 100% ప్రత్యేక ఓటర్ల సవరణ 2024 సర్వే పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పదని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఈఆర్ఓ ఏఈఆర్ఓలతో ప్రత్యేక ఓటర్ల సవరణ 2024పై 4వ సారి సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బిఎల్ఓలు ప్రత్యేక ఓటర్ల సవరణ 2024 మేరకు వారి పరిధిలో ప్రతి ఇంటిని సమగ్ర ఓటర్ సర్వే చేపట్టాలని, జిల్లాలోని నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ నెల 21 నాటికి ఎన్నికల కమిషన్ సూచనల మేరకు సర్వే పూర్తి చేయాలన్నారు. బిఎల్ఓల పర్యటన సమయం బిఎల్ఓలకు తెలియజేయాలని అన్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణ 2024 సర్వే చేపట్టి ప్రీ అండ్ పేర్ ఓటర్ల జాబితా లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఆన్లైన్ నమోదు ప్రకారం 668526 గృహాలు గాను 492681 కుటుంబాలు సర్వే పూర్తయ్యాయని, మాన్యువల్గా సేకరించిన కూడా నమోదు చేయాలని వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు వ్రాతపూర్వకంగా అందించిన ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. తొలుత జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు విచారించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుతూ చిత్తూరు ఆర్డీఓ రేణుకకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టుకు అమలు చేయాలని కోరారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని పట్టణ నిరాశ్రయాల కేంద్రంలో వృద్ధులకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అరుణ చేతుల మీదుగా వృద్ధులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరులో జర్నలిస్టులు చేస్తున్న సేవా కార్యక్రమాలు హర్షణీయమని ఎస్పీ రిశాంత్ రెడ్డి అన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ఆవిర్భావం వెనుక ఎందరో మహనీయులు ఉన్నారని గుర్తు చేశారు. జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై పోలీసు శాఖ నుంచి ఏవైనా ఇబ్బందులుంటే యూనియన్ నాయకులు అప్పటికప్పుడు తనను సంప్రదిస్తున్నారని, సమస్యల పరిష్కారంగా తాను చొరవ చూపుతున్నానని పేర్కొన్నారు.
कार्यक्रम में प्रेस क्लब अध्यक्ष कार्यदर्शी लोकनाथम अशोक कोषाधिकारी पवन कुमार सभ्यु शिव मुरली चंद्र अय्यप्प रमेश बाबू कालेश्वर रेड्डी इशार वीर राघवुलु बालसुंदरम शिवप्रसाद चंद्रप्रकाश राजेश मस्तान सुरेंद्र रेड्डी बालू उमाशंकर वरदराजुलु सिंग श्रीनिवासुलु धरणी मेप्मा सीएमएम गोपी सपोर्ट संस्था निर्वाहकुलु जोसेफ राजु सैतम पाल्गोन्नारु। आंध्र प्रदेश वर्किंग जर्नलिस्ट यूनियन आविर्भाव दिनोत्सव 67 ఏళ్ల క్రితం మణికొండ చలపతిరావు గారు సీనియర్ జర్నలిస్టు ఏపీయూడబ్ల్యూజేకి ప్రాణం పోశారు। ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు పెడుతున్న అక్రమ కేసులన్నీ కూడా విచారించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము। రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో విశాఖపట్నం నుండి తిరుపతి వరకు జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు పిలుపునిచ్చారు। భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గం సమావేశం ఎస్టీయు కార్యాలయంలో కె రమాదేవి అధ్యక్షతన జరిగింది। అజెండా ప్రాముఖ్యతను చిత్తూరు జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్ నాగరాజ్ వివరించారు। సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు మాట్లాడుతూ దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం మతోన్మాదం పేరుతో రెచ్చగొట్టి మతాలకు కులాలకు చిచ్చు పెడుతోందన్నారు। బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో చిచ్చులు పెట్టి ప్రభుత్వాలను కులదోసి అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు। ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటినీ కార్పొరేట్ శక్తులైన ఆదాని అంబానీలకు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం చాకరీ చేస్తోందని విమర్శించారు। లౌకిక ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా అమలు పరిచే పరిస్థితి లేదన్నారు। రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నంలో దౌర్జన్యాలు రౌడీజం పెరిగిపోతున్నాయని పోలీసుల రాజ్యాంగంగా మారిపోతున్నాయని దుయ్యబట్టారు। రాష్ట్రంలో ఇసుక మాఫియా మద్యం మాఫియా మైనింగ్ గ్రావెల్ మాఫియా డ్రగ్స్ మాఫియా గంజాయి వ్యాపారాలు విచ్చలవిడిగా జరుగుతున్న రాష్ట్రంలో అడిగే నాదుడు లేదని వాపోయారు। ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వారిపై పోలీసులు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు। కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం రక్షించండి దేశాన్ని కాపాడండి ఈ రోజు విశాఖపట్నంలో రామకృష్ణ నాయకత్వంలో బస్సుయాత్ర ప్రారంభమైంది। ఈ బస్సుయాత్రను అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కటమంచి చెరువులో చేపలు మృతి చెందిన సంఘటనపై సత్వరం చర్యలు తీసుకోవాలని కమిషనర్ డాక్టర్ జే అరుణ ప్రజారోగ్యం విభాగం అధికారులను ఆదేశించారు। కటమంచి చెరువులో చేపలు మృతి చెందాయన్న విషయం తెలుసుకున్న వెంటనే కమిషనర్ డాక్టర్ జే అరుణ చెరువు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు। మృతి చెందిన చేపలను త్వరగా తొలగించాలని దుర్వాసన రాకుండా బ్లీచింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు। చేపలు ఎందుకు మృతి చెందాయో విచారించి కారణాలు తెలుసుకుంటామన్నారు। మత్స్యశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు। ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఇలాంటి చర్యలు తీసుకోవాలని అంశాలపై చర్చించారు। కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్ శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య నరసింహ తదితరులు పాల్గొన్నారు। చిత్రలేఖనం పోటీల్లో చిత్రలోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు మెరిశారు। నగరంలోని ఆర్కే మోడల్ స్కూల్ విద్యాదీప్తి స్కూల్ విద్యార్థులు ప్రథమ తృతీయ బహుమతి కైవసం చేసుకున్నారు। ఈ చిత్రలేఖనం పోటీలను ఆస్ట్రో ఆర్ట్స్ నిర్వహించింది। నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆస్ట్రో ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన చిత్రలేఖనం పోటీల్లో 5650 మంది ప్రాతినిధ్యం వహించగా 240 మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ చాటారు। ఆర్కే మోడల్ స్కూల్కు చెందిన 8వ తరగతి విద్యార్థిని స్నేహ ప్రథమ బహుమతి సాధించగా విజ్ఞానదీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన యశిక రాయల్ 3వ బహుమతి కైవసం చేసుకుంది। ఈ సందర్భంగా విజేతలకు ఆస్ట్రో ఆర్ట్స్ ఆస్ట్రోనామర్స్ ఎండి దీపలత సీఈఓ సతీష్ బహుమతులు ప్రదానం చేశారు। చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయా విద్యా సంస్థల నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు। ఎంప్లాయ్మెంట్ పాలసీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోందని బేస్కి ఫౌండేషన్ సెంట్రల్ ఆర్గనైజర్ సబ్ గ్రీన్ సర్కిల్ ఆర్గనైజర్ రాజేంద్ర శర్మ అన్నారు। గురువారం చిత్తూరు యూటీఎఫ్ కార్యాలయంలో దేశ్కి బాత్ ఫౌండేషన్ జిల్లా సమావేశం జరిగింది। ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం తొలగించాలంటే ఎంప్లాయ్మెంట్ పాలసీ బిల్లు దోహదపడుతుందన్నారు।
ఈ విషయమే గత మార్చిలో దేశవ్యాప్తంగా బిల్లు ప్రవేశపెట్టాలని ఢిల్లీలో ఆందోళన నిర్వహించామని కేంద్ర ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాలేదన్నారు. డిసెంబర్లో జరిగే పార్లమెంట్ సమావేశంలో అయినా బిల్లు ప్రవేశపెడితే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. బిల్లు ప్రవేశపెట్టలేని పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ వెంకటేష్, సిఐటి జిల్లా అధ్యక్షులు చైతన్య తదితరులు పాల్గొన్నారు. जो 76 साल देश को आज़ादी हुई है उसको लेकर के अभी तक किसी तरह से या किसी भी सरकार ने अभी तक कोई एम्प्लॉयमेंट पॉलिसी के उत्तर ना सोचा है, न राष्ट्रीय स्तर पे उस पर काम किया है. हम लोगों ने इसको लेकर के प्रबुद्धिजीवी और जो एक्स आईएएस हैं, मिनिस्टर्स हैं, उन सबसे बात करके एक छोटा सा ड्राफ्ट हमने तैयार किया है राष्ट्रीय रोजगार पॉलिसी का. ये इसके अंदर हमने 10M में ये इसको एक समाहित किया गया है, जो कि सभी किसान, महिलाएं, मजदूर, यूनियन, सभी लोगों को इसमें समाहित करके उनकी अपनी परेशानियां और उनका समाधान के ऊपर इस पर काम किया गया है. इसको लेकर के हम पूरे देश में एक मुहिम चला रहे हैं कि इस देश के अंदर राष्ट्रीय रोजगार नीति बने और एक ही फंडामेंटल राइट्स बने. इंडस्ट्री पारिश्रमिक ఎందుకు రావడం లేదు అని ఆలోచిస్తే సరైన ఇండస్ట్రియల్ పాలసీ లేదు స్టేట్లో. ఇంకోటి ఇలా చూసుకుంటూ వెళ్తే మన దగ్గర సప్లై చైన్ ఒకవేళ ఎవరైనా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే సరైన లాజిస్టిక్స్ ఉందా? హెవీ ఇండస్ట్రీస్ రావాలంటే లాజిస్టిక్ సెక్టర్ డెవలప్ అయిందా? పోర్ట్స్ డెవలప్ అయినాయా? రోడ్స్ సరిగ్గా ఉన్నాయా? ఇలాంటి మౌలిక వసతులు ఉన్నాయా? సో ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి బై ఒకటి తవ్వుకుంటూ వెళ్తా అంటే ఖనిజాలు దొరికినట్టు ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి. సో దీనికంటే ఆన్సర్ దీనికంటూ ఒక ఆన్సర్ కావాలి, దీనికంటూ ఒక ఆన్సర్ ఏముంటుంది, ఇలాంటివన్నీ అధిగమించి రావాలంటే ఏం కావాలి అని ఆలోచించినప్పుడు నేషనల్ లెవెల్లో ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ ఉంటే దీనికి ఆన్సర్ దొరుకుతుంది, దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అని మేమందరం ఫౌండేషన్ తరఫున చూసి ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక డ్రాఫ్ట్. స్కూలుకు వెళ్లే పిల్లలకు యూనిఫామే అందం, రంగు వెలవని యూనిఫామ్ స్కూల్ కే అందం. నాణ్యమైన స్కూల్ అండ్ కాలేజ్ యూనిఫామ్స్ కి నమ్మకమైన షోరూమ్ ది అపూర్వ సిల్క్స్. అన్ని స్కూళ్లు మరియు కాలేజ్ యూనిఫామ్స్ పై 10% డిస్కౌంట్. ఏ యూనిఫామ్ అయినా, యూనిఫామ్ ఏ కలర్ అయినా, ఒకే ఒక్క ప్లేస్ అపూర్వ. మా వద్ద ల్యాబ్ కోట్, స్కూల్ బ్యాగ్స్, స్కూల్ షూస్, లంచ్ బాక్స్, పెన్సిల్ బాక్స్ మరియు పౌచులపై 10% డిస్కౌంట్. ది అపూర్వ సిల్క్స్, చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. రాయలసీమకే కాకుండా రాష్ట్రానికే తలమానికమైన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ వైద్యశాల రోజురోజుకి వ్యాపార సంస్థలాగా, సూపర్ మార్కెట్ లాగా తయారైందని తెలుగుదేశం పార్టీ నేతలు దుయ్యబట్టారు. గురువారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీడియాతో మాట్లాడారు. పేద రోగులకు ఉపయోగపడుతోందని ఆ రోజు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు రాయలసీమలో వైద్య విజ్ఞాన సంస్థ ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ సంస్థ పూర్తిగా వ్యాపార దృక్పథంతో పేదల్ని వేధించుకుని తింటోందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్విమ్స్ని స్వాధీనం చేసుకున్నా వ్యాపార దృక్పథం మరింత పెరిగిపోయిందన్నారు. డబ్బులు కట్టమని పేద రోగుల్ని వేధించుకుని తింటున్నారని, అడ్మిషన్ల నుండి డిశ్చార్జ్ వరకు ప్రతినిత్యం డబ్బు డబ్బు అని వేధించుకుని తింటున్నారని విమర్శించారు. ముఖ్యంగా అడ్మిషన్లు జరగాలంటే స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పైరువీలు చేస్తే కానీ అడ్మిషన్లు దొరకని పరిస్థితి ఉందన్నారు. టీటీడీ స్విమ్స్ను స్వాధీనం చేసుకున్న తర్వాత చేసిన అభివృద్ధి పనులపైన శ్వేతపత్రం విడుదల చేస్తే దమ్ముందా అని ప్రశ్నిస్తున్నామన్నారు. కొత్తగా కొనుగోలు చేసిన పరికరాలు ఏమిటి, ఉచితంగా ఏ సేవలు అందిస్తున్నారని తెలుగుదేశం నాయకులు ప్రశ్నించారు. ట్రామా కేర్ సెంటర్ కానీ, నూతన విభాగాలు కానీ ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయా అని సూటిగా టీడీపీ నాయకులు ప్రశ్నించారు. స్కానింగ్ పరీక్షలకు వేల రూపాయలు గుంజుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, వెంకటేష్ యాదవ్, మేషాక్, బీసీసీఎల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ కన్నా డబ్బు 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 అని పెరిగి తింటా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పెద్ద పెద్ద బహిరంగ సభల్లో, 1000 రూపాయల నుండి 10 లక్షల వరకు ఎవరు చేరినా ఫ్రీ 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 అన్నాడు. ఈరోజు 1 లక్ష రూపాయలు దాటితే కూడా బిల్లులు కట్టలేక పీచి పిప్పి చేస్తున్నారు, డబ్బు కడతారా బయట పోతారా అని చెప్తున్నారు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక సంస్థ కదా, ఆ రోజు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు 1993 ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఒక యాక్ట్ తీసుకొచ్చి స్థాపించినటువంటి హాస్పిటల్ అది స్విమ్స్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో ప్రాణదానం, ఎస్వి ప్రాణదానం అని చెప్పి తీసుకొచ్చి ప్రాణదానం తీసుకొచ్చి 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలో
మీకు మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చివీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని ఇవాళ నైవేద్య విరామ సమయంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు మంచు విష్ణు, మలయాళం సినీ నటుడు ఉన్నికృష్ణన్, ముకుందన్ నాయక్, రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు రంగనాయకుల మండపం వద్ద స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేయగా వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. పిల్లలతో ఉన్నారమ్మా, వీటి గిట్లే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అలిపిరి నడక మార్గంలో బోనులో చిక్కిన మరో చిరుత, ఘటనా స్థలాన్ని పరిశీలించిన చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి. చిత్తూరు చక్కెర పరిశ్రమ మూసివేతకు రాజకీయ కుట్ర జరుగుతోంది, రైతు సంక్షేమ సంఘం నాయకులు కొత్తూరు బాబు ఆరోపణ. బిఎల్ఓలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. చిత్తూరులో ఘనంగా ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం, నగరంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టిన పాత్రికేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.